గౌరవ మంత్రివర్యులు అనేకమైనటువంటి ప్రశ్నలు సభ్యులు అడిగినారు. గౌరవ సభ్యులు, ఒక చిన్న అంశం దీనికి జోడించాలనుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 14వ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి దాంతో ఓన్లీ జీపీస్కి ఫండ్ రావడం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారు అందరూ కూడా మన రాష్ట్రం నుంచి చేసినటువంటి రిక్వెస్ట్తోని మళ్ళీ 15th ఫైనాన్స్ కమిషన్లో అవి మార్చుకోవడం జరిగింది. కానీ ఏవైతే కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చిందో అది ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా 500 కోట్లు తగ్గించినప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మండల ప్రజాపరిషత్లు, జిల్లా పరిషత్ల యొక్క సభ్యుల గౌరవాన్ని కాపాడడం కోసం అదనంగా 500 కోట్లు కేటాయించడం జరిగింది. అది మనందరికి కూడా చాలా గర్వించదగ్గటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి ఎంపీపీలు కానీ ZPTCలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇంకొక చిన్న లోటుపాట్లు వాళ్ళకు ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశంలో మా అందరి దగ్గర కూడా వారు రిపీటెడ్గా రావడం జరుగుతుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులకి అది రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. కొత్తగా ఏర్పడేటువంటి మండలాల్లో ఎంపీపీలకు ఒక పర్మనెంట్ ఆఫీసులు లేకపోవడం అన్నది తీరని లోటుగా ఉంటా ఉన్నది. అదేవిధంగా సర్పంచులతో పాటు ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉంటారో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎక్కడా లేదు. అంటే ఒక కనీసం గ్రామ పంచాయతీలో కూర్చుందామంటే కూడా ఎంపీటీసీకి ఒక కుర్చీ లేనటువంటి పరిస్థితి ఉండడంతో నిధుల సంగతి పక్కన పెట్టి కనీసం ఒక ఎంపీటీసీగా ఉన్నందుకు గౌరవం లేదనేటటువంటి ఆవేదన మాత్రం వారందరూ కూడా మా దగ్గర వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు నిధి వరకే మేమందరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అందరం కూడా వెళ్ళి కోరడం జరిగింది. ఆ విషయంగా కొన్ని ఏమన్నా సవరణలు చేస్తూ ఎంపీటీసీ సభ్యులకు కూడా కొద్దిగా గౌరవప్రదమైనటువంటి హోదాను జీపీలలో కల్పించే విధంగా గౌరవ మంత్రివర్యులు ఏమన్నా చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఇంకొక చిన్న అంశం సార్, స్కూళ్లలో జెండాలు ఎగరేసేటటువంటి విషయం కావచ్చు, స్వాతంత్ర దినోత్సవం నాడో గణతంత్ర దినోత్సవం నాడో ఏదో ఒక సందర్భంలో జెండా ఎగరేసేటటువంటి అధికారం ఎంపీటీసీలకు ZPTCలకు ఉండాలని చెప్పి వారు పదే పదే కోరుతూ ఉన్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా కూడా దయచేసి అవకాశాన్ని ప్రజాప్రతినిధులు అయినటువంటి వారికి ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.